హాయ్ అందరికి, గుడ్ మార్నింగ్. ఈరోజు రాజ్లేరా సౌండ్ వస్తుంది అందరికి, గుడ్ మార్నింగ్. ఈరోజు అయితే మా ఊర్లో నిమజ్జనము, 5 డేస్ అనమాట నిమజ్జనము. చాలా ఊర్లలో 9 డేస్ కి అలా చేసుకుంటారు. మా ఊర్లో మినిమం 5 డేస్ కి ఖచ్చితంగా నిమజ్జనం అయితే అయిపోతుంది. ఈ రోజు మార్నింగే ఇంకా కరెంట్ అయితే తీసేస్తామని మాకు తెలుసు. అందుకనే మేమేం చేస్తామంటే మార్నింగ్ మార్నింగ్ అన్ని పనులు కంప్లీట్ చేసేసుకోవాలి. ఈరోజు అయితే ఫస్ట్ ట్యాంకీలన్నీ నిండి నింపేసినాం అనమాట, మోటార్ వేసుకొని. లేకపోతే కరెంట్ పోతే మళ్ళీ వాటర్ కూడా ఉండవు మాకు. నైట్ 12 అవుతుందో, 1 అవుతుందో, 5 అవుతుందో అస్సలు తెలీదు. ఇంకా నేనైతే వంటకి ప్రిపేర్ చేసుకుంటున్నాను. ఆఫ్టర్నూన్ కోసం అయితే పప్పు చేసేస్తున్నాను. ఇంకా మా వదిన వాళ్ళు అయితే టిఫిన్ చేస్తున్నారు ఇడ్లీ. సో ఇంకా పిల్లలు కూడా ఇప్పుడే స్నానం చేయించేసి వాళ్ళని కూడా రెడీగా పెట్టేసి మేము చేయాల్సిన పని ఏంటంటే అన్ని పనులు కంప్లీట్ చేసేసుకొని 11-12 లోపల వెళ్ళి ఇంకా రోడ్లోకి అయితే వెళ్ళి కూర్చుంటాం అనమాట మా అంగడి దగ్గరికి వెళ్ళి. ఇంకా ఒక్కొక్క వినాయకుడు నిమజ్జనం అయితే వెళ్తూ ఉంటాయన్నమాట. అన్ని వినాయకులు మా ఏరియా ముందు నుంచే వెళ్తాయి కాబట్టి మేము ఎక్కడికి పోవాల్సిన అవసరం లేదు. హ్యాపీగా పనులన్నీ ముగించేసుకొని అక్కడికి వెళ్ళి కూర్చుంటే చాలు. నైట్ 12-1 అవుతుందో తెలియదు, ఆ టైం వరకు నిమజ్జన వినాయకులు వస్తూనే ఉంటాయి. పెద్ద వినాయకులు అయితే ఖచ్చితంగా 1 or 2 అవుతుంది. ఫ్రెండ్స్, ఈ ఆకు ఏంటనేది నాకైతే పేరు తెలీదు, కానీ ఈ ఆకు తింటే మాత్రం మనకి నడుము నొప్పి ఉన్నా సరే, ఇంకా కిడ్నీలో స్టోన్స్ ఉన్నా సరే అన్నిటికీ కూడా మంచిదని నేనైతే సెల్లో చూసాను అనమాట. అదే పనిగా మా అన్న అయితే వేరే ఊరు నుంచి తీసుకొని అయితే వచ్చి నాకు ఇచ్చాడు. మొన్నొక రోజు చేసాము. ఇంకా ఆకు ఉంటే ఇంకా దీన్ని పడేయకుండా మళ్ళీ ఈ రోజు కూడా చేస్తున్నాను. ఫ్రెండ్స్, ఈ ఆకు ఏంటనేది ఒకసారి చూపిస్తాను, నీట్ గా చూడండి. దీని పేరేంటో తెలిస్తే మాత్రం ఖచ్చితంగా కామెంట్ సెక్షన్ లో అయితే కామెంట్ చేయండి. ఇదైతే రేర్ గా దొరుకుతుందంట, కొండల దగ్గర చేన్లలో అట్లయితే దొరుకుతుందంట. మీకు తెలిస్తే మాత్రం కామెంట్ చేయండి ఫ్రెండ్స్. మా హనీ అయితే దీనికి పొరపాటున చాక్ పీస్ చేతిలో పట్టుకుంటే మింగేసిందంట. ఇది ఇవైతే 10 రూపీస్ కోడి పిల్లలు అండి, చిన్న చిన్న వింతున్నప్పుడు తెచ్చుకున్నాము. 13 పిల్లలు తెచ్చుకుంటే మిగిలింది మాత్రం 5 మిగిలినాయి. ఇవి చిన్న పిల్ల, ఇంకా ఒక్కొక్కటి ఈ సైజ్ అయితే పెరిగినాయి. ఫస్ట్ లో అయితే చాలా జాగ్రత్తగా కాపాడుకొచ్చినాము, ఆటికి మిగిలింది మాత్రం అయితే అన్ని కూడా కుక్కలు తినేసినాయి. మిగిలిన ఇదైతే లాస్ట్ కోడి పిల్ల అనుకుంటా, చిన్నది, చాలా చిన్నది. అయినా కూడా బాగా యాక్టివ్గా ఉన్నాయండి కోడి పిల్లలు. ఫారం కోళ్ళు అంత యాక్టివ్ ఉండవేమో నాటి కోళ్ళ లాగా అనుకున్నాం, కానీ మా కోళ్ళు మాత్రం మేము పెంచినందుకు మమ్మల్నే పొడిచేకి వస్తాయి. మా పెద్ద కోడి అయితే ఇంకా నన్నే పొడిచింది, మా శశాంక్ నందనే పొడుస్తాను. ఎందుకంటే ఏమన్నా అన్నామంటే చాలు, కోపం వస్తే చాలు, ఫస్ట్ వచ్చి మమ్మల్నే పొడుస్తాయి. ఎవరిని ఏమన్నా కానీ మమ్మల్ని, ఇంట్లో వాళ్ళని మాత్రమే పొడుస్తాయండి. బాగా యాక్టివ్గా ఉన్నాయి మా కోళ్ళు కూడా. మీరు అంటే మీరే కోడి పిల్లలు ఇష్టమా, మీరు పెట్స్ని ఎక్కువ పెంచుకుంటారా, ఎవరికి పెట్స్ అంటే ఇష్టమో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఇదండి మా హనీ అయితే ఇంకా నిద్ర లేచినప్పటి నుంచి దాన్ని ఎత్తుకొని ఊరంతా తిరుగుతూ ఉంటుంది, స్కూల్కి పోయేంత వరకు, రెడీ అయ్యేంత వరకు. ఈరోజు అయితే స్కూల్ కూడా లేదు కదిరిలో, నిమజ్జనం కాబట్టి హాలిడే అయితే ఇచ్చేసినారు. మా ఊర్లో అయితే వినాయకులు చాలా పెద్ద పెద్ద వినాయకులు అయితే పెట్టారు. మెయిన్లీ సింహకోట, రైల్వే, గణేష్, శివాలయం మూడు వినాయకులు అయితే చాలా పెద్దగా ఉన్నాయండి. నేను చూసింది కూడా ఆ మూడు వినాయకులే. ఇంకా చిన్న చిన్న వినాయకుల దగ్గరికి అయితే నేను వెళ్ళలేదు. నిజంగా చాలా అంటే చాలా బాగుంది. రైల్వే గణేష్ అండి, ఇది రైల్వే స్టేషన్ దగ్గర అయితే ప్రతి సంవత్సరం కూడా పెడతారనమాట. ముందర అయితే సెట్టింగ్ చాలా బాగుంది. ఇదైతే నరసింహస్వామి టెంపుల్ ఎదురుగా ఉండింది. ప్రతి సంవత్సరం ఇక్కడ డెకరేషన్ మాత్రం హైలైట్ అనమాట. చాలా మంచి మంచి కాన్సెప్ట్ అయితే ఇక్కడ డెకరేషన్ చేస్తారు. ఈసారి మాత్రం హిమాలయాస్ లోకి వెళ్ళిన ఫీలింగ్ లాగా ఉండింది. పైన నుంచి మంచు పడతా ఉన్నట్టు చాలా కూల్ గా అయితే ఉండింది వినాయకుడి దగ్గరికి వెళ్ళగానే. మా కదిరిలో కూడా ఇంత మంచి కాన్సెప్ట్ తో వినాయకుడిని పెట్టడం మాత్రం ఫస్ట్ టైం అనమాట. ఇంకా నెక్స్ట్ డే అయితే మా ఊర్లో నిమజ్జనం, మా ఇంటి ముందే అయితే వినాయకులు అన్ని వెళ్తారు. సో ఇదైతే ఫస్ట్ వినాయకుడు.